పత్రికా సోదరులందరికీ కూడా శుభోదయ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ వేదిక మీద ఉన్న అందరినీ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వం ఏమో వచ్చిందా అనే భావన కలుగుతుంది. ముఖ్యంగా గత 3-4 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం తిరుపతి లడ్డు మీద చాలా వివాదాలు, ఎవరు పడితే వాళ్ళ పేపర్ స్టేట్మెంట్లు అన్నీ కూడా ఇచ్చి పేపర్ చూసినా టీవీ చూసినా తిరుపతి లడ్డు. మరి వేళ తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు, మేము శాంపిల్ని అక్కడ పంపించాం గుజరాత్ స్టాండర్డ్ ల్యాబ్స్లో టెస్ట్ చేయించాం, అందులో పంది కొవ్వు, గుడ్డు కొవ్వు, అలాగే చేపల నూనె ఇవన్నీ కూడా ఈ నెయ్యిలో కలిసి ఉన్నాయని చెప్పి మాకు రిపోర్ట్ వచ్చిందని చెప్పి ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు, రిపోర్ట్ చూపెడుతున్నాడు, ప్రెస్లో కూడా చెప్పాడు. మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏదో స్టేట్మెంట్ ఇస్తున్నారు, బాగుంది, చాలా సంతోషం. మరి నెయ్యిలో ఖచ్చితంగా కల్తీ జరిగిందని మీకు రికార్డెడ్గా సర్టిఫికేట్ అన్ని కూడా వచ్చి రికార్డెడ్గా మీకు తెలిసి ఎవరు దీనికి బాధ్యులు కూడా మీకు తెలుసు, మెయిన్ బాధ్యులు ఎవరవుతారు, తిరుపతి దేవస్థానం ఈవో అవుతుంది, అలాగే తర్వాత చైర్మన్ వీళ్ళు బాధ్యులు అవుతారు, బాధ్యులు ఎవరో తెలుసు, కల్తీ జరిగిందని తెలుసు. ఈ వేంట వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు మరి కల్తీ జరిపిన వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం, ఎందుకంటే ఇదేదో పొలిటికల్ డ్రామా లాగా చేస్తున్నారు తప్ప నిజంగా జరిగి ఉంటే రికార్డెడ్ ప్రూఫ్లు ఉన్నాయో ఎవరు చేశారో తెలుసు, వాళ్ళు ఎందుకు ఇవాళ వరకు కూడా మీరు అరెస్ట్ చేయలేదు, వాళ్ళు ఎందుకు జైలు పంపించలేదని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మేము ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇవాళ చాలా మంది పీఠాధిపతులు కానీ లేకపోతే మహామహులు అందరూ కూడా దీని మీద ఎవరో సరైన స్పందన ఎవరితో కనిపించట్లేదు. ఇవాళ మరి నెయ్యిలో కల్తీ జరిగిపోయి ఆ లడ్డులో మరి ఎవరో తినకూడని పదార్థాలన్నీ అందులో ఉన్నాయంటే మరి దాని మీద ఇది కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా మనోభావాలు దెబ్బతినట్టే. ఇవాళ వెంకటేశ్వర స్వామికి దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. మరి సాధారణంగా పీఠాధిపతులు అందరూ చెప్తారు, మన పవన్ కళ్యాణ్ గారు కూడా నేను పక్షాలు చేసుకున్నాను 15 రోజులు దీక్ష చేస్తున్నాను, ఆయన కూడా దీక్ష ఏదో మొదలెట్టారు. మరి పీఠాధిపతులు అందరూ చెప్తారు, మానవులందరూ కూడా 4 రకాలు, 1 క్రైస్తవు క్షత్రియులు, 2 బ్రాహ్మణులు, 3 వయస్సులు, 4 శూద్రులు అని. అంటే శూద్రులు పక్షాలు చేసుకున్నా చేసుకోకపోయినా ఏదో కలిసిపోద్దు, ఎందుకంటే శూద్రులు అంటే తీసి మనసాలు తినేవాళ్ళు వాళ్ళ భాషలో. మరి ఇవాళ పీఠాధిపతులు కానీ వేద పండితులు కానీ వీళ్ళందరూ కూడా నాకు తెలిసి ఒక్కొక్కళ్ళు 100 లడ్డూలు తినుంటారు, ఆ లడ్డూలన్నీ కూడా మరి జీర్ణశక్తిని మన జీర్ణాశయంలోకి వెళ్ళి రక్తంగా మారి బ్లడ్ అంతా కూడా కలిసిపోయి బ్లడ్ అంతా మలినం అయిపోయింది. ఈ పీఠాధిపతులు అందరూ కూడా ఈవేళ మలినం అయిపోయిన వాళ్ళ బ్లడ్ని ప్రక్షాళన చేయాలంటే ఏం చేస్తారు, బ్లడ్ చేంజ్ చేసుకుంటారా, గ్రూప్ రక్తాన్ని మార్చుకుంటారా, లేకపోతే ఆ రక్తం ఏం చేస్తారు, దాన్ని ప్రక్షాళన ఏ రకంగా చేస్తారనే దాని మీద మరి ఈవేళ మన భారతదేశంలో ఉన్న పీఠాధిపతులు అందరూ మాట్లాడాలి. జరిగింది చిన్న విషయం కాదు, చాలా ఘోరమైన విషయం. మరి చంద్రబాబు నాయుడు గారు నేను సిట్ వేశాను అంటాడు, సిట్ అంటే మనకు ఏ అర్థం తీసుకుంటాం అది కదండి, ఒక ఐజీని ఆయన ఇన్స్పెక్షన్ చేశాడు, ఆ ఐజీ గారు మనకు తెలుసు ఐజీలు డీజీపీలు ఒక ముఖ్యమంత్రి దగ్గర ఏ రకంగా ప్రవర్తిస్తారు, గత ప్రభుత్వాలు చూసాం డీజీపీలు అందరూ కూడా అక్కడ హెడ్ మాస్టర్ సీఎం ఉంటాడు అది ఎలా అడిగితే అలా ఆడతారు వీళ్ళందరూ, మనకు తెలియదే ఉంది. సిట్ వేశారు అదేసారు అంటారు, సిట్ వేయటం అయ్యి కాదే బాబు చంద్రబాబు నాయుడు గారు, ఇది కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క ఆత్మాభిమానానికి సంబంధించి వీళ్ళందరూ కూడా చాలా ఇదేమిటి, ఇది దీని మీద చాలా సీరియస్ గా తీసుకోవాలి. మీరేదో ఒక ఐజీతో దర్యాప్తు చేయంతో ఇది జరిగే పని కాదు, మీరు ఎందుకంటే దీన్ని ఒక సిబిఐ తోటి దర్యాప్తు జరిపించండి, సిబిఐ దర్యాప్తు చేసి సిబిఐ కనుక ఈ లడ్డూల్లో కల్తీ నెయ్యి కలిసిందంటే శిక్షించాలి, కలలేదంటే ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళు కూడా శిక్ష అర్హులేరు.
ఈవేళ రెండు టార్గెట్లు అండి. ఒకటి ఏంటంటే కలిసింది అంటే జగన్ గారు లేచిపోతాడు, కలవలేదంటే చంద్రబాబు లేచిపోతాడు. ఇద్దరిలో ఒక గ్యారంటీగా లేచిపోతాడు. ఎందుకంటే ఈవేళ భారతదేశంలో వెంకటేశ్వర స్వామి భక్తులు కోట్లాది మంది ఉన్నారు. ఈవేళ వాళ్ళందరూ కూడా ఊరికనే ఊరుకోరు ఎవరికాళ్ళు. వెంకటేశ్వర స్వామి కలవలేదంటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దిగజార్చడానికి ఊరుకోరు. కలిసిందంటే మీరు కలవడానికి కారణమైన ఊరుకోరు. అందువల్ల రెండు వికెట్లు, ఒకటి జగన్ వికెట్లు వేసిపోద్దా లేకపోతే చంద్రబాబు వికెట్లు వేసిపోద్దా అని త్వరలోనే తేలుతుంది. ఈ సిబిఐ దర్యాప్తు వేసినట్లయితే అది తేలటానికి అవకాశం ఉంది. మరి సిబిఐ దర్యాప్తు కూడా వైఎస్ వివేకానంద రెడ్డి లాగా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఎలా లాగితే కుదరదు. పురంధేశ్వర గారు మన స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్, ఆవిడ ఆల్రెడీ మన ఎంపీ కూడా. దీని మీద సిబిఐ దర్యాప్తు 6 నెలల్లో కంప్లీట్ అయిపోయా, వితిన్ 6 మంత్స్ లోపల కంప్లీట్ అయిపోయేలాగా సిబిఐ దర్యాప్తు చేయించవలసిన బాధ్యత కూడా మన పురంధేశ్వరి గారి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ సిబిఐ ఎంక్వైరీ జరగడం కోసం రేపు ఉదయం 9 గంటలకే సబ్మల్ ట్రాఫిక్ దగ్గర మన బాలేపల్లి మురళి గారి సిటీ తరపున, జిల్లా తరపున నేను ఇద్దరం కలిసి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 5 గంటల వరకు దీక్ష చేస్తున్నాం, దర్శన దీక్ష. ఆ దీక్షని మన మాజీ పిసిసి ప్రెసిడెంట్ సిడబ్ల్యూసి మెంబరు మన గిడుగు రుద్రరాజు గారు వచ్చి 9 గంటలకే ఈ ప్రారంభిస్తారు. ఈ నిరాశన దీక్షను ఆయన ప్రారంభించడం జరుగుతుంది. మా వైఎస్ఆర్ మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు చేసే డిమాండ్ ఏంటంటే మీరు ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు జరిపించి అతి తక్కువ కాలంలో 6 మంత్స్ లోపల తీర్చి మోసం చేసింది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చేర్చాలి. ఇద్దరు రెండులో ఏదో టికెట్ గ్యారంటీ పడిపోవాలి 6 మంత్స్ లోపల అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ రేపు నిరాహార దీక్ష చేస్తున్నాం. ఇక రెండో విషయాలు గుర్తున్నట్లయితే నమస్కారం అండి. ఈరోజు ఈ పత్రికా సమావేశం నగర మరియు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు ఎల్లుండు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాల గురించి మా జిల్లా అధ్యక్షుల వారు మీకు వివరిస్తారు. అలాగే ఈనాటి ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్నటువంటి ముఖ్యులు, జిల్లా అధ్యక్షులు శ్రీ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు, నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ మార్టిన్ లూథర్ గారు, అలాగే జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి మమతా శారద గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెజవాడ రంగారు, అలాగే మరి సీనియర్ పార్టీ నాయకులు అబ్దుల్లా షరీఫ్ గారు, అలాగే దేవత సుధాకర్ గారు, అలాగే రాష్ట్ర ఐయుపిసి జనరల్ సెక్రటరీ జేటి రామారావు గారు, అలాగే పిసిసి మెంబర్ చింతా వెంకటేశ్వరరావు గారు, అలాగే బీసీ నాయకులు సత్యనారాయణ గారు, ఇంజనీర్ సత్యనారాయణ గారు, చిన్న మురళి గారు, అలాగే జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ బాబీ గారు, మరొక సీనియర్ కాంగ్రెస్ నాయకులు కిషోర్ కుమార్ జైన్ గారు, అలాగే నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఇలా రండి, ఇక్కడికి రండి తెచ్చుకోండి, బత్తిరెడ్డి చంద్రరావు గారు, ఓకే, వీరందరూ కూడా ఈనాటి ఈ పత్రికా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు రేపు ఎల్లుండి కార్యక్రమాలు, అలాగే 2వ తారీఖు 5వ తారీఖు కూడా మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగు కార్యక్రమాలని మా జిల్లా అధ్యక్షులు శ్రీ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు మీకు వివరిస్తారు.